స్వామి జరుపుకుంటున్నాం ప్రతిసారి మార్చేస్తున్నాడు. ఎంత మంది తెలుసు? మాత్రమే తెలుసు. ఎవరికి తెలియదా? ఎందుకు జరుపుతాము? అంటే కారకులు మీరే కదా, అంతే కదా. అవునా? ఓకే. 1887లో అమెరికాలో ఖాదీ కాటన్ మిల్ ఉంటుంది కదా, అక్కడ మొదలైంది ఘర్షణ. అక్కడ జరిగింది ఆ ఉద్యమం అన్నమాట. మగవాళ్ళకి ఎక్కువ జీతం ఇస్తూ ఆడవాళ్ళకు కూడా అంతే సమయంలో పనిచేస్తున్నప్పటికీ కూడా సమాన వేతనం లేదు. అందుకని అమెరికాలో మొట్టమొదటిగా జరిగిన ఉద్యమము ఆ రోజు అక్కడ మొదలైన వాటికి నిజానికి అమలు కూడా జరిగింది. ఓకే అని చెప్పడం అనేది కూడా అదే రోజు జరిగింది. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఒక మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనమాట మార్చి. సో ఇది ఒకటైతే మనకు 1977లో మన ఏదైతే ఐక్యరాజ్య సమితి ఉందో ఒప్పుకున్నది, అంటే ఓకే చేయొచ్చు దీన్ని అనే దాన్ని ఒప్పుకున్నప్పటి నుంచి మనం ప్రతి సంవత్సరం ప్రపంచమంతటా కూడా మహిళా దినోత్సవం అనేది నుండి చేద్దామని హోలీ పండుగ వస్తుంది కదా, ఆ కారణంతోనే ఆ దాన్ని పురస్కరించుకొని మనం ఈ రోజు చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఎందుకు చేస్తున్నాము అంటే ఒక సమాన వేతనం కోసం మాత్రం. ఒక వెన్నెముక లాంటి వారు కుటుంబం మొత్తం ఆడ ఒక స్త్రీయే బాధ్యత మోస్తుంది. స్త్రీ లేకపోతే కుటుంబంలో అసలు ఏ పని కూడా జరగదు. పిల్లల్ని బాధ్యత అమ్మ అనేది పిల్లల్ని బాధ్యతతో పెంచుతుంది. ఇప్పుడు భర్తని మంచిగా టైంకి ఫుడ్ పెట్టి అన్ని పనులు చూసుకుంటుంది. కాబట్టి మీరందరు మంచి చదువుకొని మంచిగా ఒక స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. ఆడపిల్లని తెలియగానే మూతి 3 వంకలు తిప్పుతారు, కనీసం తొంగి చూడటానికైనా ముందుకు రారు. అదేం పాపం కానీ ఏదో ఉసూరు అంటూ ఎక్కడో అక్కడే వెళ్ళిపోతుంటారు. ఇది మనకు చరిత్ర చెప్పిన సత్యం. ఎక్కడ చూసినా మనకి ఇలాంటి సంఘటన చాలా ఎందుకో ఇంకా అంతకుముందు ఇంకొకసారి వెళ్తే ఒక మహిళ గర్భం దాల్చిన తర్వాత అపురూపంగా తన గర్భాన్ని తడిమి Music Studio.